హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు, మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. చాలా మంది ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెతని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ జనరేషన్ లో. ఎందుకంటే పూర్వం చాలా వరకు మనం స్పిరిచువాలిటీతో ఉన్నాము, ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ అనొచ్చో లేదో తెలియదు గురువు గారు, ఆధ్యాత్మిక చింతన అయితే ఎక్కువగా అయింది. సో ఆధ్యాత్మిక చింతన ఒక రకంగా దైవ సంపద అంటారు. 100% ట్రెండ్ అన్నమాట కరెక్టే. ఎందుకంటే వేదంలో చార్వాకుడు అనే ఒకడు ఉన్నాడు. అతడు ఏం చెప్తాడంటే, అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి పుట్టాం, పుట్టాక ఎక్కడికి పోతాం, ఏం చేస్తాం, హేతువాదం. అలాగే వేదాంత విజ్ఞానానికి సంబంధించిన మార్గంలో వేదమే ప్రమాణం, జైమిని ఉత్తరమీమాంస, జ్ఞానమే ప్రధానం, వ్యాసుడు పూర్వమీమాంస. అసలు దేవుడు అనేది ఏది లేదండి, పదార్థం ప్రధానం. పదార్థాన్ని విభజించే కొద్దీ చివరకు విభజించడానికి ఏది మిగలదో సమవాయం, అదే మీరు దైవం అంటారు. అసలు దేవుడు అంటూ ఏది లేదు, స్వరూపము అంటూ మనకు కణ సిద్ధాంతం, కణాదుడు వైశేషికం దాని పేరు. ఇలా మనం ఆలోచిస్తే ఒకనాటి కాలంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాట వింటూ ఉంటారు. ఏ రీతిగా వ్రాసిన సమకాలము వారలు మెచ్చరెప్పుడు అంటాడు అన్నయ్య గారు. ఎప్పటికీ కూడా పాతదేదో, ఇంకేదైనా ఉందా? ఇప్పుడు అమ్మాయి షాప్కి వెళ్ళావు, అన్ని చీరలు కుట్టబోసుకుని చూసావు, ఒక్క చీర కొనడానికే మన దగ్గర డబ్బు ఉంది, అంత మాత్రం చేత ఒకే చీర చూస్తామా? 10-20 చూస్తాం. అన్ని చూశాక మళ్ళీ దిగువ ఏది ఉందో అది నచ్చుతుంది, బయటికి తీస్తాం. లేదా కొనే ఉద్దేశం లేకపోతే ఆ అమ్మకాలను చేసేటువంటి అమ్మాయి కట్టుకున్న చీర చూపించి ఇలాంటి చీర ఇంకోటి ఉందా అంటాం, లేదు అంటుంది, బయటకు వచ్చేస్తాం మన ఇష్టం. కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకునే ట్రెండ్ ఒకనాటి కాలంలో పాతకాలం వాళ్ళంతా కూడా శుద్ధ పూసలే అనడానికి వీల్లేదు అమ్మాయి, సంప్రదాయ యోగులే అని చెప్పడానికి కూడా వీల్లేదు అమ్మాయి, అక్కడ మార్పు ఉంటుంది. అయితే ఆధునిక జీవన సరళిలో మైక్రో ఫ్యామిలీస్ పెరిగిపోవడంతో ప్రతి వ్యక్తి కూడా తనని తాను వెతుక్కునే ప్రయత్నంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నాడు. ఇంట్లో నేను చెబితే మా నాన్న మా అమ్మ నాకు టైం ఇవ్వడం లేదు, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళకే ఉన్నాయి, నేను చెబితే వినేది దేవుడే, నేను చెబితే ఆయన నేను చెప్పిన ముచ్చటను ఇంకెవరికి చెప్పడు, నన్ను బ్లాక్మెయిల్ చెయ్యడు, నన్ను మళ్ళీ ఇన్ రిటర్న్ నేను నీకు సినిమాకి తీసుకెళ్లాను, నువ్వు నాకెప్పుడు తీసుకెళ్తావు అంటూ రిటర్న్ ఏది అడగడు. కాబట్టి ఆలయానికి వెళదాం, ఆధ్యాత్మికతని పెంచుకుందాం అంటూ యంగ్స్టర్స్, యూత్ జనరేషన్ ఆలోచిస్తుంది. అయితే ఈ లింక్ హేతువుతో లోపిస్తుంది. హేతువు అంటే రీజన్. తనపైన తనకు విశ్వాసం పెంచుకొని ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తే భగవంతుడు నేనే అన్న జ్ఞానం కలుగుతుంది. ఎవరికి వాళ్ళు తాము భగవంతుడిని అనే విశ్వాసంతో ప్రవర్తించాలి, అది అహంగా మారకూడదు. సో అది ఎక్స్ట్రీమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు. ఆబ్వియస్లీ స్పిరిచువాలిటీ ఏం చెబుతుంది, స్పిరిట్ అంటే ఆత్మ అంటాం. అదే శబ్దాన్ని కాస్త వ్యంగ్యంగా ధ్వనిస్తే స్పిరిట్స్ అనగానే దెయ్యాలు అంటాం. ఒకే శబ్దం 2 టైప్స్ లో ఫోనెటిక్స్ లో వింటున్నాం కదా, స్పిరిట్ స్పిరిచువాలిటీ, స్పిరిట్స్ దెయ్యాలు, మంచి దెయ్యాలు దుర్మార్గంగా ఉండే దెయ్యాలు. అప్పుడు దేవుళ్ళు మంచి దేవుళ్ళు, గ్రామ దేవతలు. ఎక్కడన్నా దేవతలు మేకలు కోళ్ళు తింటాయా, మనం అర్పిస్తున్నాంగా, వాళ్ళ పేరు చెప్పి మనమే మింగుతాం. మనుషులు నేర్చుకోవాల్సిందల్లా కూడా స్పిరిచువలిజం, స్పిరిచువాలిటీ అనేది దేవాలయాల్లో దేవుళ్ళలో ఆధారపడి ఉంది, కానీ అక్కడ మాత్రమే లేదు, ఆధారపడి ఉంది. దైవశక్తి ఆలయంలో ఉంది, బయట ఉంది. శుభమస్తు. శుభమస్తు గురుగారు.